This is Sridhar Gadari, Senior Journalist, Managing Editor, Vimedia News. Iroju oka adbhutamaina karyakramam jarigindi. Kalaya marpudiki ibbandi padutunna Kiran ane kutumbaniki Save a Life Foundation mundukochi sabhyula sahakaramto oka 50,000 rupayala aarthika sahayanni andajeyadam jarigindi. Telangana Rashtra Audit Director Venkateshwararao gari chetula meeduga ee karyakramam jarigindi. Save a Life andistunna seva karyakramalu ee vidhanga unnayi anedi Telangana Rashtra State Audit Director Venkateshwararao gari adigi marini vivaralu telusukundam. నేను అనేక సంవత్సరాలుగా సేవే లైఫ్ ఫౌండేషన్ మెంబర్గా ఉంటున్నాను. అనేక రకాలైన ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా బీద స్టూడెంట్స్ కానివ్వండి, హెల్త్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా అనేక రకాల ప్రోగ్రామ్స్ సేవే లైఫ్ ఫౌండేషన్ తీసుకోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అందులో మెంబర్గా ఉన్నందుకు. సో ఫ్యూచర్లో కూడా ఈ సేవే లైఫ్ ఫౌండేషన్ అనేక రకాలైన ప్రోగ్రామ్స్ ఇట్లని టేకప్ చేస్తూ ఇంకా వారి సేవలు విస్తరించాలని కోరుకుంటున్నాను. ఈ కిరణ్ అనే వ్యక్తి మా దగ్గర పనిచేస్తున్నట్టు జయశ్రీ అనే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ గారి సోదరుడు. అతనికి లివర్ చెడిపోవడము, ఆ విషయాన్ని శరత్చంద్ర మా దృష్టికి తీసుకురావడం, వెంటనే సేవే లైఫ్ ఫౌండేషన్ వారికి తెలియజేయటం, వారు ఇమ్మీడియట్ ముఖ్యంగా మన శ్రీధర్ ఎల్లవేళ సహాయ సహకారాలు అందించడానికి ముందుంటారు. సో వారి దృష్టికి తీసుకురాగానే వెంటనే స్పందించి ఏ విధంగా ఆ కిరణ్ అనే వ్యక్తికి ముఖ్యంగా మా అసిస్టెంట్ ఆర్ట్ ఆఫీసర్ జయశ్రీ గారికి సహాయం చేద్దామని ఆలోచించి ఈరోజు ఒక 50,000 చెక్కు తయారు చేసి ఇవ్వటం వారికి ఎంతో కొంత సహాయంగా ఉంటుందని భావిస్తున్నాను. ఫ్యూచర్లో కూడా ఇంకా ఇదే రకమైన ప్రోగ్రామ్స్ టేకప్ చేయాలని ఆశిస్తున్నాను. సార్, నేను జయశ్రీ సార్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, వర్కింగ్ ఫర్ ఉస్మాన్ యూనివర్సిటీ. మేము ఏదో సింపుల్ అమౌంట్లో అయిపోతుంది అనుకున్నాము కదా, అనుకోకుండా 50 lakhs to 60 lakhs ఎస్టిమేషన్ వచ్చింది సార్. బికాస్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అదంతా కూడా ఉందని చెప్పారు. సో తమ్ముడు ఇంకా బయటికి రావడానికి అప్రాక్సిమేట్లీ 1 week మోర్, సో అప్రాక్సిమేట్లీ ఈ రోజు వరకు 25 lakhs ఖర్చు వచ్చిందండి. ఈ సందర్భంలో మేము క్రౌడ్ ఫండింగ్ అని రేస్ చేసినప్పుడు మా రేవతి మేడం గారు, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు, షీజ్ మై ఫ్రెండ్ అండి, మేడంతో నేను షేర్ చేసుకున్నప్పుడు చరచంద్ర సార్, వీళ్ళంతా కూడా సేవే లైఫ్ ఫౌండేషన్ వీళ్ళంతా మెంబర్స్, మనం అడిగిన వెంటనే వాళ్ళు రెస్పాండ్ అవుతారు, లెటెస్ట్ ట్రై అని అనేసరికి సార్, నేను ఫోన్ చేయకట ముందు సరే నాకు ఫోన్ చేసి శ్రీధర్ గారి గురించి చెప్పి వాడిద్దరూ ఈ 1 week కూడా నాతో చాలా కోఆర్డినేట్ అవుతూ మీకు మాతో అయినంత వరకు ఇస్తాం మేడం అనకని నేను అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. సంతోషం విషయం ఏంటంటే అది కూడా మా డైరెక్టర్ గారు, మా వెంకటేశ్వరరావు గారి చేతుల మీద ఆ చెక్ తీసుకుంటే నాకు చాలా చాలా సపోర్టివ్గా, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్, వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద సేవే లైఫ్ ఫౌండేషన్, చరచంద్ర గారికి, శ్రీధర్ గారికి, అండ్ రేవతి మేడం గారికి. జయశ్రీ మాకు చాలా క్లోజ్ అండి, ఫ్రెండ్. ఇంకా వాళ్ళ తమ్ముడికి ఇట్లా బెడ్ రిడెన్ అనగానే మేము కూడా వేరే వేరే సోర్సెస్ ట్రై చేస్తున్నాం, సోషల్ మీడియాలో కూడా పెట్టాము, అది కూడా కొంచెం రెస్పాన్స్ వస్తుంది. శరత్ చంద్ర సార్ ఫస్ట్ తను చెప్పగానే నాకు అదే సేవే లైఫ్ ఫౌండేషన్ అనేది థాట్ వచ్చింది. ఇంకా శరత్ చంద్ర మా బ్యాచ్మేట్, ఆయన కాల్ చేశాను. ఇంకా శ్రీధర్ గారు కూడా ఫుల్ రెస్పాండ్ అయ్యా, మాకు ఈ విధంగా సహకారం అందించడం చాలా హ్యాపీగా ఉంది. నా పేరు శరత్ చంద్ర, నేను స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నాను, ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఫైనాన్షియల్ అడ్వైజర్గా చేస్తున్నాను. సేవే లైఫ్ ఫౌండేషన్ అనేది 2011 నుండి స్టార్ట్ అయ్యి ఒకరిద్దరితోటి అట్లా స్టార్ట్ అయ్యి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఎవరైతే ఉంటారో, సివిల్ సర్వీసెస్, స్టేట్ సివిల్ సర్వీసెస్, ఇండియన్ సివిల్ సర్వీసెస్ నుండి వారిని ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యకు ప్రాధాన్యం ఇస్తూ, వైద్యానికి ప్రాధాన్యం ఇస్తూ, ఎవరైతే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ బెనిఫిషరీస్ ఉంటారో వాళ్ళందరికీ కూడా సహాయ సహకారం అందించడమే ఈ యొక్క సేవే లైఫ్ ఫౌండేషన్ యొక్క లక్ష్యం. దాంట్లో భాగం అవడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. విన్నపాలు కానీ ఇట్లాంటివి వస్తుంటాయో, వెంటనే నాకు జయశ్రీ గారు, రేవతి గారు ఫోన్ చేయగానే నేను కడారి శ్రీధర్ గారికి, ఫౌండర్ ప్రెసిడెంట్ గారికి నేను విన్నవించడం జరిగింది త్రూ రిప్రజెంటేషన్. సో ఆ రిప్రజెంటేషన్ బేస్ చేసుకొని తనకున్న సేవే లైఫ్ ఫౌండేషన్ మెంబర్స్కి, మరి నాకున్న నెట్వర్క్ తోటి కొంత అమౌంట్ చేయాలనే ఉద్దేశంతో ఒక 50,000 rupees, అది మా హెచ్ఓడి వెంకటేశ్వరరావు గారి చేతుల మీదుగా, మరి ఆ యొక్క ఫ్యామిలీకి కిరణ్ కుమార్ తన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా వాళ్ళకు కూడా ధైర్యాన్ని చెప్తూ ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని కూడా మనకు సహకారం అందించినటువంటి చాలామంది మిత్రులు ఉన్నారు. ఇట్లా క్రౌడ్ ఫండింగ్ కూడా జరిగింది. సో దాదాపు ఇప్పటి వరకు 15 నుండి 17 లక్షల వరకు అయినాయి. ఇంకా కావాల్సిన అవసరం ఉంది, దాదాపు 50,000 నుండి 60 లక్షల వరకు అవుతున్నాయని చెప్పేసి ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఇంకా ఏమన్నా చేయాలనే ఉద్దేశం కానీ సదుద్దేశం ఉండేది ఉంటే మాత్రం మీరు సేవే లైఫ్ ఫౌండేషన్ను దర్శించవచ్చు. అలాగే ఈ ఫండ్కు సహకరించినటువంటి 50,000 వరకు ఆల్మోస్ట్ సుమన్ చంద్ర, అలాగే సురేంద్ర, డాక్టర్ సురేంద్ర గారు, నెక్స్ట్ వెంకటేశ్వర రెడ్డి గారు, వనస్థలి హిల్స్ నుండి కూడా ఒక 3-4 ఇవ్వడం జరిగింది, రవీందర్ గారు, గిరీష్ గారు, జశ్వంత్ గారు, ప్రవీణ్ గారు, ఇట్లా కొంతమంది బెంగళూరు నుండి నాకు తెలిసిన వాళ్ళు ఒకరిద్దరు కూడా
సో ఇలా చేయడం జరుగుతుంది. సో దీన్ని మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సిందే. ఇక్కడ ఏంటంటే మనకు ఒక గ్యాప్ అనేది ఫిల్అప్ చేయాల్సిన అవసరం ఉంది. మానవత్వం మనము సమాజంలో ఉన్నప్పుడు డెఫినెట్గా ఎత్తు పల్లము అంటే ఇట్లాంటివన్నీ ఉంటాయి, వాటిని మనం సమాన దిశలో తీసుకునేందుకు అవకాశం ఉండాలి. సో మానవుడికి మనకు కావాల్సింది ఏంటంటే మన ఎదుగుదలతో పాటు పక్కవాడి ఎదుగుదల అనేది చాలా ముఖ్యమైనది. మనం కరోనా కాలంలో కూడా చాలా వరకు చూసాం, పక్కవాడు బాగుంటే వాడి ఆరోగ్య పరిస్థితి బాగుంటే మన ఆరోగ్య పరిస్థితి కూడా బాగుండే స్టేజ్కి వచ్చింది. కరోనా కూడా ఒక మంచి పాఠం నేర్పింది. అంటే ముందు వరకు కూడా ప్రీ కరోనా కోవిడ్ టైంలో కూడా తన గురించి ఆలోచించుకోవడమే ఎక్కువ అయిపోయింది. ఈ మధ్యకాలంలో చూస్తే ఆరోగ్య పరిస్థితులను ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా కూడా పక్కవారు కూడా బాగుండాలనే ఉద్దేశాన్ని చెప్తా ఉంది. సో ఇట్లాంటి విషయంలో మానవత్వంని నేర్పేటువంటి మన ఈ యొక్క కోవిడ్ కాలంలో కూడా ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తూ ఉన్నారు. సేవలే ఫౌండేషన్ అయితే ఈ కోవిడ్ లాస్ట్ 2 ఇయర్స్ నుండి కూడా ఆర్థిక సహాయం కానీ, అన్నదానం చేయడం కానీ, రక్తదాన శిబిరాలు కానీ ఇట్లాంటివన్నీ చేయడం జరిగింది. సో ఆరు సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఇలాంటి మంచి కార్యక్రమానికి అంటే ఒక ఆర్థిక సహాయాన్ని అందించడం అనేది మా యొక్క ఉద్దేశము. ఇంకొకరికి ప్రేరణ కలిగించాలి, వాటిని విస్తృతంగా యూజ్ చేయాలనేది మెయిన్గా ఉద్దేశం. ఎంతో కొంత సంపాదిస్తాం, దాంట్లో ఒక 5-10% మనము ఆ పక్కకు తీసి మానవత్వం మనము చూపించాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంది. ఎన్ని రకాలుగా గవర్నమెంట్ ప్రభుత్వం కూడా ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటుంది. మనకు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి ప్రతిదాకా, కానీ ఎంతైనా కూడా తోడు కావాల్సింది ఏంటంటే మనీ కంటే కూడా ఒక్కొక్కసారి మనకు ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు కూడా పక్కన ఉండడం జరగాలి. సో అది ఖచ్చితంగా మా యొక్క సభ్యులు ముందుంటారు.